ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉదయగిరి పంచాయతీ బస్టాండులో 51 కిలోల కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రెడ్క్రాస్ సొసైటీ వారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమన్వయకర్త మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ సీఎం ఓబిల్రెడ్డి, జెడ్పీటీసీ మోడీ రామాంజనేయులు, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు షేక్ గాజుల తాజుద్దీన్, మాజీ మండల అధ్యక్షులు చేజర్ల సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశమంతా ఆయన జన్మదిన వేడుకలు పెద్ద పండగ వాతావరణంలో చేయటంతా జరుగుతుంది. ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు అయితేనేమి, ఆ ఫ్యామిలీకి ఉండే పేరు అయితేనేమి, అన్ని విధాల వైఎస్ఆర్ ఫ్యామిలీలో చిన్న మచ్చ పెట్టడానికి కూడా లేని విధంగా నడిపాడు వాళ్ళ ఫాదరు. అదే దానికన్నా చిన్నగా అయిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి మనలను తోసుకున్నారు. అదే పద్ధతిలో ఆయన ఏ పని చేసినా కూడా చెప్పిన పథకాల కంటే ఎక్కువ ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆయన అందరి మనసుల్లో నిలిచిపోయాడు. రేపు 24లో ఆయన చూపించిన ప్రేమ అభిమానాలతోటి ఓటర్స్ కూడా ఎక్కువ ఆయన మీదనే ఉండాలి. ఖచ్చితంగా 175 సీట్లు ఖచ్చితంగా గెలిపించి ఆయనకు కానుకగా ఇస్తారని అదే కార్యక్రమంలో బ్లడ్ క్యాంప్ కానీ తర్వాత హాస్పిటల్కి వచ్చి పేషెంట్లకి కొంచెం ఫ్రూట్స్ ఇవ్వచ్చి ఆయన పెట్టిన పద్ధతిలోనే మేము కూడా కొంతమందిని సంతోషపెట్టాం. ఉదయగిరి నియోజకవర్గం మొత్తం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఉదయగిరికి అందరూ వచ్చేస్తున్నారు. మన వీటిలో ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి 51వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్టి ఆయన 51 ఉన్నారు కాబట్టి 51 కేజీ కేక్ ఇక్కడ కట్టి చేయబడుతుంది. ఇంకా 10 నిమిషాల్లో మన ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజారెడ్డి గారు రాబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత కేక్ కట్టి జరుగుతుంది. ఈ లోపల నెల్లూరు వారి బ్లడ్ బ్యాంక్ వారు వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో సుమారు 100 మంది ఇక్కడ బ్లడ్ డోనర్ చేస్తున్నారు. ఆయన కోసం జగనన్న కోసం మనం ఈ బ్లడ్ బ్యాంకు పెట్టడం జరిగింది. ఆయన చేసిన త్యాగం మన నోటిపట్టేట్లో ఉన్న రాష్ట్రాన్ని ఈ విధంగా గాడిలో పెట్టడం ఆయనకే సాధ్యం కాబట్టి అందరూ మనం 2020లో కూడా మనం ఆయనకు అందరూ తోడుగా ఉండి ఆయన మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. నమస్తే నెల్లూరు, నేను మీ హితీ శెట్టి. ఈ December 22nd నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th స్టోర్ లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, కలిసి షాపింగ్ చేసుకుందాం. December 22nd నెల్లూరు. See you there. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ December 22nd ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు.